గుంటూరు ప్రకాశం వెదర్ అప్డేట్ ఈరోజు వర్షాలు ఎక్కడుంటున్నాయి రానున్న రోజుల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అదే తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో వర్షాలు గుంటూరు పల్నాడు బాపట్ల పరిసర ప్రాంతాల్లో అలాగే ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి ఈరోజు అవకాశం ఉంది మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఆకాశం మేఘావృతమై ఉండనున్నది మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నాను ఈరోజు వర్షాలు పడే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా గుంటూరు తెనాలి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు మనకు ఈరోజు తూని కాకినాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి ఆ వర్షాలు మనకు విజయవాడ పరిసర ప్రాంతాల వరకు విస్తరించే అవకాశం ఉంది ము ముఖ్యంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో తెనాలి అలాగే మన గుంటూరు పొన్నూరు పరిసర ప్రాంతాలు అలాగే బాపట్ల పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉంది మధ్యాహ్న సాయంత్ర సమయంలో అలాగే సాయంత్రం సమయంలో మనకు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటుగా అద్దంకి పరిసర ప్రాంతాలు కూడా మనకు కొల్లిపర పరిసర ప్రాంతాలు బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉంది అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఈరోజు కనపడుతుంది రేపు వర్షాలు కొంచెం తక్కువ ఉన్నను శుక్రవారం రోజు తప్పకుండా వర్షాలు మనకు పడడం జరుగుతుంది గురువారం వర్షాలు పడతాయి అనుకున్నాము మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది ఈ రోజు రేపు ఈ రేపట్లో మనకు దాని ప్రభావం మనకి ఏంటంటే గురువారం ఏర్ప్ర ప్రభావం చూపిస్తుంది అనుకున్నాం కానీ ఇది శుక్రవారం మనకు ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం ఉంది ఆ ప్రభావం మనకు గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలో కూడా ఉండనున్నది ముఖ్యంగా రానున్న రోజుల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మనకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం శుక్రవారం పంతొమ్మిదో తారీఖు వర్షాలు ఉండనున్నాయి అలాగే తర్వాత రానున్న తర్వాత పది రోజుల్లో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో కూడా వర్షాలు గుంటూరు పరిసర ప్రాంతాలు ఉండడానికి అవకాశం ఉంది అలాగే ప్రకాశం జిల్లాలో అయితే మాత్రం ఇరవై ఒకటి తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో తప్పకుండా వర్షాలు ఉండటానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెల తారీఖులలో విధుల చెరువు అలాగే వెలిగల మండలం హనువంతులపాడు అలాగే కణిగిరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండటానికి అవకాశం కనిపిస్తుంది మనకు ఈరోజు అద్దంకి వరకు కూడా ఈ వర్షాలు మధ్యాహ్న సాయంత్రం సమయంలో విస్తరించే అవకాశం ఉంది ముందుగా తూని పరిసర ప్రాంతాల నుంచి కాకినాడ పరిసర ప్రాంతాల వరకు ఈ వర్షాలు మొదలై మనకు గుంటూరు బాపట్ల మచిలీపట్నం పరిసర ప్రాంతాలతో పాటు కొల్లిపొర అద్దంకి పరిసర ప్రాంతాలు తెనాల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు ఈరోజు ఉండటానికి అవకాశం ఉంటుంది రాత్రి అర్ధరాత్రి సమయంలో తక్కువ వర్షాలు ఉంటాయి రేపు కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు ఉన్నాయి కానీ శుక్రవారం రోజు మాత్రం తప్పకుండా వర్షాలు గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు తక్కువగా ఉంటాయి రేపు నుంచి వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది ముంబై పరిసర ప్రాంతాల్లో మాత్రం పెన్ కళ్యాణ్ బయందర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం సమయం నుంచి మధ్యాహ్నం రాత్రి సమయంలో కూడా ఈరోజు ముంబైలో కొన్ని చోట్ల భారీ వర్షాలు ముఖ్యంగా పెన్ కళ్యాణ్ భయందర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈరోజు ఉండటానికి అవకాశం ఉంటుంది ఈరోజు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ముంబైలో అలాగే వికారాబాద్లో తక్కువ ఉంటాయి కానీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో తప్పకుండా వర్షాలు మనకు సాయంత్రం రాత్రి సమయంలో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడటానికి ఈరోజు అవకాశం ఉంటుంది గుంటూరు పరిసర ప్రాంతాల్లో అలాగే బాబట్ల పరిసర ప్రాంతాలు అమరావతి అద్దెంగి పరిసర ప్రాంతాలు కొల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా వినుకొండ అలాగే నర్సాపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు పడటానికి అవకాశం ఉందండి మనకు శుక్రవారం మాత్రం తప్పకుండా వర్షాలు ఉంటాయి అవి ఎలా ఎప్పుడు ఎలా పడతాయి ఎక్కడెక్కడ ఉంటాయనే గురించి తప్పకుండా మరొక పోస్ట్లో తప్పకుండా పెడతాను రేపు తప్పకుండా పోస్ట్లో పెట్టి ఎక్కడ ఉంటాయి ఎక్కువ ఎక్కడ ప్రభావం చూపిస్తుంది దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను అల్పపీడనం ఏర్పడితే తప్ప మనము దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అది వాయుగుండం మారి ఎలా ఉండబోతుంది అనే గురించి కూడా ప్రభావం ఎలా ఉంటుంది మనం ఏమైనా క్లారిటీగా పోస్ట్ చేస్తాను